ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగాలేదు, నేను మోషన్స్ ఆఫ్ ఫీవర్తో బాధపడుతున్నాను, నేను నువ్వు వచ్చి నాకు కొంచెం హెల్ప్గా ఉండని చెప్పి వాళ్ళ మదర్ ఫోన్ చేయించడం కొంచెం బాధపడుతూ, వాళ్ళ మదరు సరే అమ్మ నేను వస్తానులే ఈరోజు, రేపు వస్తాను కానీ ఈరోజు కానీ రేపు కానీ వస్తానని చెప్పడం, అదే సమయంలో మధ్యాహ్నం 3 గంటల 4 గంటల సమయంలో నాకు కూడా ఫోన్ చేసి మామూలుగా మాట్లాడటం నాతో ఇలా జరిగింది. సో ఎవరికి ఏ విధమైన అనుమానం రాలేదు. ఆఫీస్లో కూడా ఫోన్ చేసి పనులుంటే నేను రేపు రాను ఎవరికని చెప్పి చెప్పడం జరిగింది. అదే సమయంలో మధ్యాహ్నం 2.5 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి కూడా, భీమిలి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయించి హేమంత్ అనే వ్యక్తి శరత్తో నేను ఎంపీ గారు అబ్బాయిని మాట్లాడుతున్నాను, మీరు 2 రోజులు అయితే నాతో ఉంటాడు, మీరెవరో కూడా అతనికి స్టేషన్ రమ్మని ఒత్తిడి చేయొద్దని చెప్పేసి కూడా అతనితో చెప్పించడం, ఇలాగ అన్నీ కూడా అతను కింద వాచ్మెన్ని వెంటనే ఓ 10,000 రూపాయలు ఇచ్చి నాకు పని ఉంది, మీరు ఇక్కడ ఎవరు ఉండో తెలిపోండి, నాకు 2 డేస్ వరకు అంటే వాచ్మెన్ కూడా అదేంటి ఎవరు లేరు ఇంట్లో, అమ్మగారు కూడా లేరు, నేను ఉంటానని చెప్తే లేదు లేదు నువ్వు వెళ్ళిపోమని చెప్పి పంపించేయటం, ఇలాగ అతను ప్లాన్డ్గా అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు రాత్రి నేను 9 గంటల సమయంలో ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ చూసుకుని 9 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మా వైఫ్ నన్ను అడిగారు, వెళ్దాం ఒకసారి షరత్ బాగాలేదంటే, లేదు నేను మార్నింగ్ హైదరాబాద్ వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్ళలేను రానులేను, రేపు వెళ్ళొచ్చు నువ్వని చెప్పేసి నేను ఉదయం లేసి హైదరాబాద్ వెళ్ళటం, అదే కారులో నన్ను ఎయిర్పోర్ట్లో దింపొచ్చిన డ్రైవరు మేడమ్ని తీసుకుని ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఈ లోపలికి వెళ్ళిన సమయంలో డ్రైవర్ కూడా ఈవిడతో పాటు వెనకాల వెళ్ళారు. ఎవరో కొత్త వ్యక్తి పరిచయం లేని వ్యక్తి తలుపు తీస్తే ఎవరమ్మ నువ్వు అంటే ఇంట్లో పని చేయడానికి వచ్చిన చెప్పడం జరిగింది. సో ఆ సమయంలో ఇతను డ్రైవరు కింద ఉండగా మేడం పైకి వెళ్ళారు. పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మేడంను కూడా బంధించేసి మేడంతో డ్రైవర్కి ఫోన్ చేయించి, మేడం కంగారులో భయం మాట్లాడలేకపోతే శరత్తోనే మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేయించి మేమిద్దరం ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తాం వెళ్ళిపోలేని చెప్పేసి డ్రైవర్ని కూడా పంపించేయటం, అది మేడంను కూడా బంధించి మేడం గారితో మళ్ళీ జీవీ గారికి ఫోన్ చేయించి జీవీ గారితో కూడా పిలిపించడం, జీవీ గారిని వెంటనే వచ్చిన వెంటనే జీవీ గారితో కూడా మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేయించి వెళ్ళిపోమని చెప్పించడం, అదేవిధంగా జీవీ గారిని కూడా బంధించి కొట్టి ఆయన్ని కూడా ప్రెజర్ చేసి ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, డబ్బులు వాళ్ళ ఎంత డబ్బు వసూలు చేయగలమని చెప్పేసి వాళ్లే కొంతమంది తెలిసిన పేర్లు కూడా చెప్పి, ఎవరైతే ఊర్లో పెద్దోళ్ళు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా ఇచ్చి వీళ్ళకి ఫోన్ చేయి డబ్బు తెప్పించని చెప్పేసి ఒత్తిడి చేసి డబ్బులు తెప్పించడం, విపరీతం కొట్టడం, గంజాయి మద్యం సేవిస్తూ ఒక రాచరికంగా దారుణంగా అతను వాళ్ళు బిహేవ్ చేసి, అంత క్రూరంగా బిహేవ్ చేసి వాళ్ళని బాధపెట్టి డబ్బులు మించిమించిగా వెళ్ళదు, అంతగా అతి కష్టం మీద బ్యాంకులో డ్రా చేసి అక్కడ డ్రా చేసి 75 లక్షలు ఇప్పించడం జరిగింది. ఈ పరిస్థితిలో అయిన తర్వాత ఆ రోజు ఉదయం 11:30కి ఎవరో మా ఫ్రెండ్కి చిన్న ఆడిటర్ గారికి అవసరంతో వస్తే నాకు ఫోన్ చేసి హెల్ప్ చేయమంటే నేను జీవి గారికి ఫోన్ చేయడం జరిగింది. జీవి గారికి ఫోన్ చేస్తే జీవి గారు ఫోన్ చేసి సరే నేను చూస్తానన్నారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఫోన్లు చేసినా ఆయన లిఫ్ట్ చేయట్లేదు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తాను, నేను ఇన్ని ఫోన్ చేస్తున్నాను, నాకైతే సాయంత్రం 6 గంటలకు అనుమానం వచ్చింది జీవి గారు ఎందుకు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అని ఒక మెసేజ్ పెట్టాను, సరే ఎనీ ప్రాబ్లం అని, సరే ఆయన నాకు రిప్లై రాలేదు, సరే నేను హైదరాబాద్లో ఉంటాం వల్ల ఆ పనులు హడావుడిలో నేను హైదరాబాద్లో ఉండిపోయాను. ఉదయం 6 గంటలకు ఫస్ట్ లెగ్గానే మళ్ళీ జీవి గారు ఆయన రిప్లై ఇచ్చారని చూశాను, ఫోన్ ఏమైనా చూశారని చూశాను, కానీ నా ఆయన ఏమి చేయలేదు. నాకు వెంటనే అనుమానం వచ్చి నేను ఇబ్బందులు పడ్డారమని చెప్పేసి నేను పోలీసులకు చెప్పడం జరిగింది. పోలీసులు అంటే ముందు అసలు ఎక్కడున్నారు ఎంక్వైరీ చేయమంటే ఆయన రుషికొండలో ఉన్నట్టుగా ఆయన లొకేషన్ చూపించింది, ఆయన చెప్పడం శ్రీకాకుళంలో ఉన్నానని చెప్తున్నారు. వెంటనే ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమైనా ఫోన్ చేశారని అడిగాను, ఆ ఫ్రెండ్ వెంటనే లేదు నాకు 9 గంటలకు 25 లక్షలు కావాలి, నేను ఎక్కడ చెప్పా ఇవాళ చెప్తాను నువ్వు రెడీ చేయమని చెప్పడం జరిగింది. నాకు దాంతో కిడ్నాప్ అని ధృవీకరించుకుని వెంటనే నేను మున్సి ఈయన పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇలా జీవి గారు ట్రబుల్లో ఉన్నారు కిడ్నాప్ అయ్యారని చెప్పడం, అప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ మీద నాకు ఏ విధమైన కిడ్నాప్ అయ్యారని అనుమానం కూడా నాకు రాలేదు. ఇదేంటంటే ఎందుకు రాలేదంటే వాళ్ళు నాతో మామూలుగా మాట్లాడిస్తున్నాడు, అతను ఒంట్లో బాగాలేదు, శరత్కి మోషన్స్ ఫీవరు, వాళ్ళమ్మ దగ్గర ఉంది, మేము చూసుకుంటున్నాం, ఏం పర్లేదు మందులు తెచ్చుకున్నాం అని చెప్పిస్తున్నాడు, భోజనం తింటున్నాం అంతా బాగుందని చెప్తుంటే నేను కూడా హైదరాబాద్లో ఉంటుందో ఏ విధమైన అనుమానం రాకుండా అతను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు జీవి గారు ఎప్పుడైతే రాలేదో 8 గంటలకి నేను సిపి గారు చెప్పడం, 8 నుంచి 9 గంటల లోపల వాళ్ళు ఛేదించి హేమంత్ అనే వ్యక్తి వీళ్ళని కంట్రోల్లో తీసుకున్నాడని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అతను ఎక్కడున్నారని లొకేషన్ కొంచెం అటు ఇటు చూపించడంలో రుషికొండలో లొకేషన్ ఐడెంటిఫై చేయలేకపోవటం, వెంటనే అతను ఫోన్ చేసి హేమంత్తో మాట్లాడటం వీళ్ళతో మాట్లాడటం వాడికి అనుమానం వచ్చి వీళ్ళందరినీ కూడా మళ్ళీ కార్లు ఎక్కించుకుని వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళు ఎక్కించుకుని పారిపోయే క్రమంలో అతను పట్టుబడిన విషయం ఇది. ఇది జరిగింది. ఈ మధ్యలో అతను కూడా ఇంకోటి కూడా మళ్ళీ ఏం చేశాడు, 14వ తారీఖు ఉదయం మధ్యాహ్నం 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో హేమంత్ వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేయించి శరత్తో వీడియో కాల్ చేయించి అమ్మకి చెప్పించాడు ఏమనంటే, ఇలాగా నేను ఎంపీ గారు అబ్బాయి దగ్గర ఉన్నాను, ఎంపీ గారు అబ్బాయి నాకు ఏదో కంపెనీలో జాయిన్ అయ్యి నాకు డబ్బులు ఇస్తారమ్మా నువ్వు తీసుకో, నేను ఆయనతో ఉంటాను, డోంట్ ఎర్రై వర్రీ అవ్వద్దు మాతో ఉన్నాడని చెప్పేసి శరత్ బాబుతో వాళ్ళ అమ్మకి వీడియో కాల్ చేయించడం, ఆవిడ కూడా వీడియో కాల్ తర్వాత నెక్స్ట్ డే ఆవిడకి డౌట్ వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ శరత్ ఫోన్ చేశాడు, మంచోడు కాదమ్మా ఆడుతూ నువ్వేమి నీకేంటి అవసరం, ఆడు చాలా క్రికెట్ ఫెలో చాలా ఇది ఉందని చెప్పేసి చెప్పడం, చెప్పిన క్రమంలో మళ్ళీ మర్నాడు మాకు తెలిసిన వ్యక్తి ఎవరు ఉంటే ఆ వీడియో అతను పంపిస్తే వాళ్ళు కూడా ఎవరు చెప్పకపోవటం వలన, తర్వాత మా ఆఫీస్ నుంచి డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పకపోవటం వలన
జీవీ గారి డ్రైవర్ కూడా చెప్పకపోవడం వల్ల ఇవన్నీ విషయాలు ఒక రోజు అలా మరుగున పడిపోయినాయి. నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆ నెక్స్ట్ డే నేను చేసి ఆ నిమిషం లాస్ట్ నిమిషం వరకు కూడా కారులో మా వైఫ్ అబ్బాయి దిగే వరకు కూడా నాకు వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం నాకు తెలియదు. ఇదంతా మీకేంటంటే ఇది విచిత్రంగా అనిపించవచ్చు, ఏంటి ఇలాగ ఎంత కెరినా తెలియకుండా ఉంటాం ఏంటి ఎంపీ గారికి అనుకోవచ్చు, కానీ ఆ విధంగా అతను ఆ డ్రామాలు ఆడాడు. ఇది ఫైనల్గా వాళ్ళు దొరకటం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన వచ్చిన ఈ రెండు రోజుల నుంచి మీడియాలో వచ్చిన వార్తలు కానీ కథనాలు కానీ, అంటే ఒక భార్య పిల్లోడిని ఒక మా అబ్బాయి 50 గంటలు అతను నరకేతను పెట్టాడు, 30 గంటలు మా వైఫ్ నరకేతను పెట్టాడు, మా వైఫ్ ఎంపీ భార్య అని కూడా ఎవరికి తెలియదు, ఎప్పుడు బయటకు రాదు, మా అబ్బాయి కూడా ఈరోజు వరకు ఒక పోలీస్ స్టేషన్కి కానీ పోలీసుకు కానీ ఒక ఫోన్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక సినిమా టికెట్ కూడా అతను అడగడం, అతను పని అయితే అతను చూసుకునే టైపు. ఇటువంటి వ్యక్తుల్ని 24 గంటలు మొన్న 50 గంటలు ఇబ్బంది పెట్టేసి ఆల్మోస్ట్ చావు వరకు తీసుకెళ్లి చూపిస్తే ఈవేళ దానికోసం ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు పిల్లలైనా ఎవరు భార్య అయినా మనుషులే, ఎంపీ అవ్వచ్చు, అది సాధారణ మానవుడు అవ్వచ్చు. మా స్నేహితుడు జీవి గారిని కానీ వాళ్ళని కానీ చిత్రహింసలు గురి చేసి ఆల్మోస్ట్ ఇంకా చావు దగ్గరికి వెళ్ళి వచ్చారు వాళ్ళు. వాళ్ళు చాలా భయభ్రాంతులు అయిపోయి ఒళ్ళంతా దెబ్బలు తగిలి నానా యాతన పడి అడవులు దింపేశాడు. అక్కడ అడవులు దింపితే గంట పాటు నడిచి వచ్చి నీరెస్ట్ రోడ్డు చేరుకోవాల్సిన పరిస్థితి. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మీడియాలో వస్తున్న వార్తలు కథనాలు ఇంకా దీని వెనకాల ఏదైనా కోణం ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అని రాయటం చాలా బాధాకరం. ఎందుకంటే దీని వెనకాల ఏదైనా ఉంటే అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం. ఎందుకంటే దీని వెనకాల రియల్ ఎస్టేట్ కోణం ఉంటే గతంలో 2 కిడ్నాప్లు చేశాడు, దాని వెనకాల ఏ కోణం ఉంది, లేకపోతే అతను గతంలో ఒక మర్డర్ చేశాడు, ఒక రేప్ చేశాడు, తర్వాత 12 కేసులు అతని మీద ఉన్నాయి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎవరైతే ఏటూ ఉన్నాడో ఏటూ మీద 45 కేసులు ఉన్నాయి. ఈడు రౌడీ షీటర్, ఆడు రౌడీ షీటర్, పక్క ప్రణాళిక ప్రకారం వాళ్ళు జైల్లో ఒక టార్గెట్, ఒక పెద్దోళ్ళని పట్టుకోవాలి, ఈసారి వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలి అనే ఒక టార్గెట్ పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్ళు ప్లాన్ వేసుకుని రుషికొండలో ఏదైతే మా హౌస్ ఉందో అది ఐసోలేటెడ్గా ఉండటం, అక్కడ ఎవరో కూడా గమనించరని ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరే ఉన్నారని ముందు రెక్కి నిర్వహించి, గత 3 రోజుల ముందు నుంచి కూడా ఆ రెక్కి నిర్వహించి ఎవరు లేని సమయంలో వాళ్ళ గోడ దూకి వెనకాల నుంచి ఒక హైటెక్ గోడ అయినా సరే ఏ విధంగా మరి వెళ్ళారో లోపల నాకు తెలీదు, ఆ విధంగా లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు చేయటం జరిగింది. ఇదంతా కూడా దయచేసి మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నా. దీని వెనకాల ఈ అంటే ఎవరెవరు లేరు, దీని వెనకాల సొంత పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇవన్నీ మాట్లాడటం ఏ తప్పు. కేవలం హేమంత్ అనే వ్యక్తి మా దగ్గర ఉద్యోగం చేయలేదు, నాకు దగ్గర కారు డ్రైవర్ కాదు, మా ఆఫీస్కి ఎప్పుడు రాలేదు, మాకు అతనికి ఏ విధంగా సంబంధం లేదు. మా వెనకాల ఆఫీస్కి ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మాతో వ్యాపారంలో ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటారు. అటువంటి వ్యవస్థలో ఎక్కడన్నా ఎప్పుడన్నా చేసేయడం అతనికి రాజకీయ కక్షలు కానీ వ్యాపార కక్షలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఏ విధమైన లావాదేవీలు అతనికి మాకు లేవు. అతను ఫోన్ గత 5 సంవత్సరాల నుంచి నా ఫోన్ రికార్డు నా నెంబర్లో మీరు ట్రాక్ తీసుకోండి, రికార్డు తీసుకోండి, ఏ రోజైనా అతనిని ఫోన్ చేయటం కానీ అతను నాకు ఫోన్ చేయటం కానీ లేకపోతే అతనితో మాట్లాడటం కానీ వాట్సాప్ కాల్ చేయడం కానీ ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. తర్వాత కార్యక్రమంలో ఎప్పుడో ఒకసారి మా గన్మెన్ చెప్తే అతని కారు మీద మా స్టిక్కర్ ఉందంటే స్టిక్కర్ కూడా తీసామని మేము కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టిక్కర్ మీన్స్ ఎంపీ స్టిక్కర్ కాదు, మా నేను జగన్ గారు ఫోటో ఉన్న స్టిక్కర్ పెట్టుకున్నాను.